హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 7 ఉల్టాపల్టా సీజన్ పూర్తయింది. విజయవంతంగా 105 రోజులు జరిగినటువంటి ఆ బిగ్ బాస్ షో, గేమ్ షో అంటాం, ఈ బిగ్ బాస్ షో అత్యధికంగా రికార్డ్ బ్రేక్ చేసేలా ఫైనల్ రోజు, అంటే లాస్ట్ రోజు, ఫైనల్ విన్నర్ ప్రకటించిన రోజు డిసెంబర్ 17 నాడు రికార్డ్ బ్రేక్ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది. అది 21.7 రికార్డింగ్ టీఆర్పీ రేట్గా స్టార్ మాలు ప్రకటించారు. నిజ బిగ్ బాస్ 7 పూర్తి 7 సీజన్ల చరిత్రలో, తెలుగు టీవీ ఎంటర్టైన్మెంట్ చరిత్రలో ఒక షోకు ఒకే రోజు 21 టీఆర్పీ రేట్ రావడం అనేది నిజంగా కూడా రికార్డ్ బ్రేక్ అని చెప్తూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళు ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మనకు డిసెంబర్ 17 గ్రాండ్ ఫైనల్ రోజు, డిసెంబర్ 17 రోజు షోలో సెలబ్రిటీస్ కూడా పాల్గొనడం దీనికి ఇంకా ఎక్కువ టీఆర్పీ రేట్ రావడానికి కారణమైంది. ఆ రోజు మనకు తెలుసు రవితేజ స్పెషల్ గెస్ట్గా అపీరెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ వచ్చాడు, దేవదాస్, రాజీవ్ దేవదాస్, సుమా కనకాల వాళ్ళ కుటుంబం కూడా, వాళ్ళ సినిమా ప్రమోషన్ భాగంగా సుమా అండ్ కనకాల ఫ్యామిలీ కూడా అటెండ్ అవ్వడం, తర్వాత అల్లరి నరేష్ ఉండడం, రాజ్ తరుణ్ రావడం, వెరసి సంయుక్త అమీన్ అనే హీరోయిన్ కూడా రావడం, దీనితోడు ఆ రోజు రైతు బిడ్డ గెలుస్తాడా, అమర్దీప్ గెలుస్తాడా, శివాజీ వస్తాడా, ఎవరు విన్నర్ అయి వస్తారని యావత్తు తెలుగు ప్రేక్షకులు అంతా ఎదురు చూసి ఎంత ఉత్కంఠంగా ఎదురు చూశారు. కొందరు ఆ ఉత్సాహాన్ని, ఉత్కంఠాన్ని తట్టుకోలేని వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి ఏ విధంగా బీభత్సన సృష్టించారు కూడా మనకు తెలిసిన విషయమే. మొత్తం మీద బిగ్ బాస్ 7 సీజన్ రికార్డు స్థాయిలో టీఆర్పీ రేట్ సొంతం చేసుకుంది అని యాజమాన్యం తెలియజేస్తుంది. ఇలాంటి షోలు ఎవరికి ఉపయోగమని వివాదాలు మొదలు నడుస్తున్నప్పటికీ, కేవలం ఇలాంటి షోలు వినోదాత్మక కోసం మాత్రమే టైం పాస్, చిట్ చాట్ కానీ చూడాలి కానీ అభిమానాన్ని, ఆగ్రహావేశాలని కలిగి ఉండకూడదు. అభిమానం కేవలం చూసినంతసేపు ఉండాలి కానీ ఆ అభిమానాన్ని వెర్రివేతలేస్తే పరిణామాలు ఎలా ఉన్నాయో డిసెంబర్ 17 నైట్ జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి నటుల విషయంలో కానీ, రాజకీయాల విషయంలో కానీ, ఎవరి విషయంలో కానీ మనం అభిమానాన్ని, ఇష్టాన్ని కలిగి ఉండాలి అంతవరకే, కానీ అది అభిమానం, ఇష్టం ఎక్కువైపోయి షాడిజం వైపు వెళ్ళకూడదు. బిగ్ బాస్ షో కాదు, ఇతర ఏ షో అయినా కూడా అభిమానంగా, ఇష్టపూర్వకంగా చూసినంతసేపు టైంపాస్గా చూసి ఆ తర్వాత అట్టి విషయాలు మర్చిపోతే సంతోషం, ఆరోగ్యకరంగా ఉంటుంది.